జగన్మోహన్ రెడ్డిలో కనిపించని చీకటి కోణాలు చాలా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, జగన్మోహన్ రెడ్డిలో కనిపించని కోణాలు చాలా ఉన్నాయని, అవి చీకటి కోణాలుగా, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలను, ఆంధ్రప్రదేశ్ను నమ్మించి మోసం చేశారని, వెన్నుపోటు పొడిచారని కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు దానికి కారణం ఏంటి? ఇప్పుడు వెన్నుపోటు అనగానే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడనేది జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. కానీ అసలైనటువంటి వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి పొడిచాడు ఆంధ్రప్రదేశ్కి అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. సరే, రాజ్యాంగబద్ధంగా ఏం జరిగింది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏం జరిగింది అనేది మనం తీసుకుంటే, సరే చంద్రబాబు నాయుడు చేసింది అది రాజ్యాంగబద్ధం అని చెప్పి కొంతమంది అంటారు. ఎందుకంటే గవర్నరు, రాజ్యాంగానికి అధిపతి గవర్నరే కదా, ఆ రోజు గవర్నరే కదా చేసింది, ప్రమాణ స్వీకారం చేసింది ఆయన చేతనే. అవును, సరే అది నడిచింది ఇన్ని కొన్ని దశాబ్దాల పాటు చెప్తానే ఉన్నారు ఆయన మీద, చంద్రబాబు నాయుడు మీద. అది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్కి వెన్నుపోటు ఎలా పొడిచాడు అనే దాని మీద కనుక మనం కొంచెం లోతుగా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి టూల్స్ని కనుక పరిశీలిస్తే, దాని మీద విశ్లేషణ చేసుకుంటే కనుక, దాదాపుగా గతంలో ఏ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడవని విధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని కొల్లబొడిచాడు. వెన్నుపోటు కాడు కాదు, కొల్లబొడిచారని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే 12 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. సరే ఎందుకు చేశారు? అప్పు చేయటం అనేది సహజం, ఏ ప్రభుత్వం అయినా. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు దాదాపుగా అప్పుల్లోనే ఉన్నాయి, అప్పు చేయటం సహజం. కానీ చేసినటువంటి అప్పుని సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, తాజాగా వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్, ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు కొంత సోషల్ మీడియాని ఏర్పాటు చేసుకుని డిజిటల్ కార్పొరేషన్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో, ఆ డిజిటల్ కార్పొరేషన్కి కొన్ని 100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఋషికొండని తాకట్టు పెట్టడమో, లేదంటే సచివాలయాన్ని తాకట్టు పెట్టడమో, లేదంటే భవానీ ఐలాండ్ తాకట్టు పెట్టి ఇలా రకరకాలుగా ఆయన సేకరించుకున్నాడు. ఆ అమౌంట్ని డిజిటల్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఆ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది అంటే, ప్రజలకు ఉపయోగపడేమైనా చేస్తుందానంటే లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలని డబ్బా కొడుతుంది, ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆ డిజిటల్ కార్పొరేషన్ కేటాయించిన డబ్బు ఎవరిది? ప్రజలది. ప్రజల డబ్బు ఎవరికి ఉపయోగించాలి? ప్రజలకు ఉపయోగించాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? పార్టీకి ఉపయోగించుకుంటున్నాడు. దీన్ని ఏమంటారు? ప్రజలకు ఎన్నుపోటు పడవటం కదా. ప్రజల సొమ్ముని ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి. పార్టీకి ఉపయోగించుకునేది అది చట్ట విరుద్ధం కదా. కానీ దాన్ని చట్టబద్ధం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, అడగకుండా చేసేసాడు ఎవరిని. ఇప్పుడు ఆయన సిద్ధం సభలు పెట్టాడు, సిద్ధం సభలు అన్నిటికీ కూడా ఎగ్జాక్ట్లీ ప్రభుత్వ ధనాన్ని. కానీ ఆయన చేస్తుంది ప్రచారం ఏంటి? పార్టీ ప్రచారమా? ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం అది, పక్కగా రాజకీయపరమైనటువంటి కార్యక్రమం అది. దానికి ప్రజల సొమ్ముని వసూలు చేసుకొని ప్రజల సొమ్ముని చేస్తున్నాడు. సో ఈ విధంగా మనం తీసుకుంటే, ఆయన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ దగ్గర నుంచి, ఆ తర్వాత వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ ఏది తీసుకున్నా కానీ, ఏది తీసుకున్నా కానీ ప్రభుత్వ కార్యక్రమం. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఆడుదాం ఆంధ్ర, అది కూడా అంతే కదా. ఆడుదాం ఆంధ్రకు కూడా ఏం చేశాడు? ఒక కార్పొరేషన్ ఏదో కంపెనీని ఫ్లోట్ చేసి, బినామీ కంపెనీని చెన్నైలో, దానికి అమౌంట్ పంపించేసి అక్కడి నుంచి ఐప్యాక్కి డైవర్ట్ చేశారు. అదంతా ప్రజాధనం. అంటే గవర్నమెంట్ డబ్బు అంటే ప్రజాధనం. సో ప్రజాధనాన్ని తన సొంత డబ్బా కోసం ఉపయోగించుకోవడం అనేది అది అతిపెద్ద వెన్నుపోటు కింద మనం చూడాలి. ప్రజలకే వెన్నుపోటు పొడిచారండి. ప్రజల డబ్బుతోటి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇదొకటి. సో ఇది వ్యవస్థీకృతమైనటువంటి వెన్నుపోటు ఇది. ఇక రాజకీయ వెన్నుపోటు కనుక తీసుకుంటే, ఆయన ఏం చెప్తున్నాడు చీకటి కోణాలను తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా ఒక కామెంట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడు, నా స్నేహితుడు అని. అది ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ చీకటి మిత్రుడు అంటే తెర ముందు కనిపించాడు, తెర వెనుక కనిపిస్తుంటాడు. 2019లో సింహం జగన్ అని చెప్పి అనేటువంటి వాళ్ళకి నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. యాజ్ ఏ అనలిస్ట్గా ఉన్న విషయాన్ని మనం చెప్పాలి, తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా లేదా తర్వాత సంగతి. 2019లో జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చారా ఎన్నికలకి? కాదు అని నేను అంటా. ఎందుకు అని అంటే,
తెర వెనుక చీకటి సంబంధాలతోటి ఆయన ఎలక్షన్కి వచ్చారు. ఎవరెవరితోటి చీకటి సంబంధాలు, తెర వెనుక సంబంధాలు? కేసీఆర్ తోటి ఉందా? ఆ రోజు సీఎంగా ఉన్న కేసీఆర్ తోటి సంబంధాలు ఉన్నాయా? అన్ని రకాలుగా ఆయన దగ్గర నుంచి అండదండలు అందుకున్నాడా? నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి ఆయన దగ్గర నుంచి అందుకున్నాడా? అసరుద్దీన్ ఓవైస్ ఓవైసీ ఆయన దగ్గర నుంచి సామాజిక పరమైనటువంటి మద్దతును కూడగట్టుకున్నాడా? అంటే మనకి ఉన్నటువంటి సమాచారం ఇది. ఇది కాకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఢిల్లీ లెవెల్లో ఎవరెవరితోటి కాంగ్రెస్ వాళ్ళతోటి హాస్పిటల్లో ఉన్న బొత్స సత్యనారాయణ అని వీళ్ళందరికీ తెలుసు. అది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున యూపీఎట్టు అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత బెయిల్ వచ్చింది అనే సంగతి అందరికీ తెలుసు. సో అంటే చీకటి వ్యవహారాలు, తెర వెనుక సంబంధాలు ఇవన్నీ పెట్టుకొని సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ప్రచారం చేసుకోవడం అనేది, దాన్ని రాజకీయపరమైన ఎండిపోటు అంటారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ తాజాగా తీసుకుంటే కనుక ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరు కలిసి వస్తున్నారు, మీ బిడ్డ మీద అందరూ కలిసి వచ్చి మీ బిడ్డని అధికారం నుంచి దించాలనుకుంటున్నారు, నాకు మీరు తప్ప ఎవరు, నేను మీ సేవకుడిని, పైన దేవుడు ఉన్నాడు కింద మీరున్నారు చెప్తున్నాడు. ఇదే ఒక 2 సంవత్సరాల క్రితం నా ఇంటర్వ్యూ కూడా బీకలేరు అన్నాడు ఆయన. ఓకే, ఇప్పుడేమంటున్నారు, మీ సేవకుడిని అంటున్నారు. సేవకుడు అనేటువంటి సోయ కనుక ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి 2019 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉండేవే కాదు. ఓకే, ఆయన ఒక రాజు అని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, ప్రస్తుతం నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్సభ అభ్యర్థి నిలబడిన అనిల్ కుమార్ యాదవే చెప్పారు కదా సిద్ధం ముగింపు సభలో, మళ్ళీ మీరు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రాజు అవుతాడని చెప్పి ఆయనే చెప్పాడు కదా, మనం చెప్పడం కాదు. ఒకవైపు ఏమో రాజు రాజరికం వ్యవహారంలో మీరు వెళ్తున్నారు, అలాగే విలాసవంతమైన భవనాలు గడుచుకుంటున్నారు, రాజరికాన్ని చూపిస్తున్నారు, ఇంకొక వైపు ఏమో ఓడిపోతాము అని చెప్పి సర్వేలు చెప్తున్నటువంటి క్రమంలో నేను మీ సేవకుడిని, మీ బిడ్డని గద్దె దింపడానికి వీళ్ళందరూ వస్తున్నారు, అందరూ కూటమి కట్టుకొని వస్తున్నారు అని చెప్పి చెబుతున్నారు ఆయన. ఇప్పుడు ఆయన సింగిలా అని అంటే సింగిల్ కాదు అని చెప్పి ఇది లేటెస్ట్గా అసరుద్దీన్ ఓవైసీ చెప్పినట్టు, అసరుద్దీన్ ఓవైసీ ఏం చెప్పాడు, నా మిత్రుడు, నేను అవసరమైతే అక్కడికి వెళ్ళి ప్రచారం కూడా చేస్తానని చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం. మరి నీకు సహాయ సహకారాలు నీకు ముస్లిం మైనార్టీల నుంచి అందినట్టే కదా, పైగా ఆయన ఏం చెప్తున్నాడు, రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ముస్లిం మైనార్టీలు, దళితులు, క్రిస్టియన్స్ అందరూ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నాడు ఆయన. సో అలాగే విమలారెడ్డి ఎవరు, విమలారెడ్డి ప్రచారం చేస్తున్నారు కదా, మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ చేత ప్రచారం చేయించుకున్నావు కదా, మరి వీళ్ళందరూ ఎవరు? సింహం సింగిల్ అన్నప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి కనిపించాలి కదా, మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరిని ఎందుకు పెట్టుకున్నావు? పెట్టుకున్నావు సింహం సింగిల్ అని చెప్పి చెప్పకూడదు కదా. చీకట్లో చీకటి వ్యవహారాలు, చీకటి సంబంధాలు, చీకటి పొత్తులు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదోవ పట్టించి మార్కెటింగ్ చేసుకుంటూ వెన్నుపోటు పొడిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెన్నుపోటు పొడిశారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు విపక్షాలు విడమర్చి చెబుతున్నాయి ప్రజలకి. అంటే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటారా? ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్లో వెళ్ళినప్పుడు ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశాడు అన్నారు కదా, అన్నారా లేదా? అలాగే కేటీఆర్ ఏమన్నాడు, బ్రదర్ మంచి సినిమా చూపించావు బ్రో అని చెప్పి పెట్టారా లేదా ట్విట్టర్లో? అంటే వీళ్ళందరూ ఒకటే అయితేనే కదా పెట్టేది, లేకపోతే కాదు కదా. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో టచ్లో ఉన్నాడు, అసరుద్దీన్ ఓవైసీ టచ్లో ఉన్నాడు, ఇవన్నీ నడుస్తున్నాయి చీకటి. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిలో ఇవన్నీ కనపడిన చీకటి కొనాలంటారు. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత అసలు వెన్నుపోటుదారులు ఎవరు, ఆంధ్రప్రదేశ్కి వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఆయన చెప్పింది అసలు 2019 ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ప్రధానమైన హామీలు గుర్తు చేస్తే మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, విశాఖ రైల్వే జోను, అమరావతి మద్య నిషేధం, ఇవన్నీ చెప్పాడు కదా లేదా? మరి వీటిని చెప్పినటువంటి దాన్ని చేయకుండా వాళ్ళ నుంచి ఇంకా అదనంగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి అదనంగా తీసుకున్నారు. ఇవాళ నాకే వచ్చింది కరెంటు బిల్లు, అసలు ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్గా కడుతున్నాం, 1100 రూపీస్ కట్టమని చెప్పి వచ్చింది, ఏది బోరుకి.
వ్యవసాయ బోర్కి 1100 కట్టుకుని ఇచ్చింది బోర్కి. ఎందుకు కట్టాలని నేను ఫోన్ చేస్తే సమాధానం చెప్పడం, అది అప్పుడెప్పుడో కట్టాలండి, పెండింగ్ ఉంది, ఎప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ పెండింగ్ ఉంది, దానికి సంబంధించి ఇప్పుడు కట్టాలంటాడు. ఏం పెండింగ్, ఏ నెలలో పెండింగ్ ఉందని చెప్పడం. ఈ విధంగా ట్రూ అప్ ఛార్జీలు అనే అదేని ఇదేని దాదాపు 9 సార్లు ప్రజల మీద భారం వేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తారని చెప్పి ఈయన వచ్చిన తర్వాత భారతదేశంలో హైయెస్ట్ పెంచాడు. దీన్ని ఏమనాలి, వెన్నుపోటు అనాలా లేకపోతే ఏమనాలి అంటే, రాజకీయపరమైనటువంటి వెన్నుపోటు, వ్యవస్థీకృతంగా ఉండేటువంటి వెన్నుపోటు, హామీల వెన్నుపోటు, అన్ని రకాల వెన్నుపోట్లు ఆంధ్రప్రదేశ్కి పొడిచారనేది క్లియర్గా వీటన్నింటిని మనం గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.